వాటర్ రెస్టిట్యూషన్ ఉందో అది మనం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ గురించి మన తెలంగాణ ప్రాజెక్టులో ప్రారంభించాలని మా ఏజెన్సీ ముందుగా రావాలి రిక్వెస్ట్ చేస్తాం. మిగతా G4 G7 పార్ట్ ఏ కోచం పార్ట్ వస్తుంది సార్. G5 3 ఇది లైన్ డయాగ్రామ్ ఆఫ్ బాబ్లి సార్. ఇది మహారాష్ట్ర బౌండరీ సార్, మన బౌండరీ నుంచి లోపలికి. ఆ పైన మళ్ళీ 40 కిలోమీటర్స్ వాటర్ స్ప్రెడ్ ఉంది సార్, గోదావరి బ్యాక్ వాటర్ రివర్ లో. దాంట్లో 0.6 TMC కెపాసిటీ సార్, డెడ్ స్టోరేజ్ అనుకుంటుంది. FRL లో గేట్ సార్, 1109 కు. అట్ దట్ లెవెల్ ఇట్ విల్ బి 2.7 TMC సార్, 2.74 TMC. అది సేమ్ ఆఫ్ కోచంపాడు డ్యామ్ సైడ్ అండ్ 10 కిలోమీటర్స్ ఇన్సైడ్ మహారాష్ట్ర స్టేట్ సార్. సార్ 75 అండ్ ఆ తర్వాత ఉన్న అగ్రిమెంట్ సార్. ఫీచర్స్లో సార్, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ సేస్ దట్ ది జెన్యున్ అని, దట్ ఈస్ ది బేసిక్ ఫౌండింగ్ ఆఫ్ ది ఫైండింగ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ సార్. తర్వాత ఫాలోడ్ బై ది రిలీఫ్ ఆర్ రిడ్రెసల్ మెకానిజం గివన్ బై ది సుప్రీంకోర్ట్ సార్ జడ్జ్మెంట్ సార్. కమిటీ షెల్ సెలెక్ట్ అండ్ దట్ ఎంటైర్ ఎక్స్పెండిచర్ షెల్ బి బోర్న్ బై ది మహారాష్ట్ర ఆఫ్ ది కమిటీ. మన రైతులకు నష్టం జరగదు. ఈ జడ్జ్మెంట్ లో ఎక్కడైనా నష్టం జరిగే అంశాలు ఉన్నాయంటే మనం దాన్ని ఏ విధంగా దాన్ని పరిష్కారం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఇదే మన అప్రిషియేషన్. ప్రభుత్వము మీరు వేరే కాదు, మీరు మనం అందరం కలిస్తేనే ప్రభుత్వం. మీరందరూ చెప్పండి, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మనం ఏ విధంగా దాన్ని అధిగమించాలి అందరూ కలిసి తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్.